తాత్కాలిక ప్రయోజనం కోసం ఏం చెప్తాం, మారాలి. అదే తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే కనీసం మినిమం ఓటింగ్ పర్సంటేజ్ కూడా నమోదు అవ్వకపోవటం వరస్ట్. ఇంకొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఓల్డ్ సిటీలో, తెలుసు, చనిపోయిన వారే ఓట్లు వారితో ఓట్లు వేయించారని వీడియోస్ వచ్చింది. స్వయాన మాధవీలత గారే ఒక వీడియో రిలీజ్ చేశారు, చూసా, బయటకు వచ్చి ఓట్లు వేయండి, 20% కూడా. నేను ఒక వీడియో చూసి చాలా ఫీల్ అయ్యాను, 9% అయ్యింది అంది ఆవిడ. అంటే అంత బద్ధకం. మళ్ళీ మొన్న ఎవరో చెప్పారు నాకు, గురుజీ నేను వెళ్తూ చూశాను మార్నింగ్ 7:30కి 50 మంది ఉంటే అందులో 30 బుర్కాలు ఉన్నాయి గురుజీ అన్నారు. వాళ్ళకి బాధ్యత ఉంది, వాళ్ళ బాధ్యత ఉంది, వాళ్ళకి ఒక ఇష్టం ఉంది. ఎవరో కామెంట్ పెట్టారు, నువ్వు ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకుంటున్నావు, కానీ వాళ్ళు 10 మందినో 15 మందినో కానీ ప్రభుత్వం మన చేతిలో ఉంటే చాలు అనుకుంటున్నారు. అలా ఉండాలి, లక్ష్యం పెద్దదిగా ఉండాలి. మొన్న అమెరికా సెనేట్లో ఆయన పేరేదో ఉంది, ఆయన పెట్టారు, లండన్ చూడండి ఇప్పుడు అన్ని ప్రాంతాలు వాళ్ళ చేత ఆక్రమించబడుతున్నాయి. అమెరికాలో కూడా 50 లక్షల మంది పైన ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ మనమే, జాగ్రత్తగా ఉండాలి అని. ఎవరో తెలంగాణ ఆయన ఏదో పేరుంది, ఇందాక చూశాను చిన్న బైట్. చాలా వ్యాపారస్తుల శాతంలో హిందువులు చాలా కిందకి వెళ్ళిపోయారు. ఇప్పుడు కావాలంటే మీరు ఎక్కడ వద్దు, మనకు అనవసరం, హైదరాబాద్లో పండ్లు కొనాలి, ఎవరి చేతిలో ఉంది, ఒకసారి ఎర్రగడ్డ వెళ్ళండి, పండ్లు షాపులు దండిగా ఉన్నాయి, ఎవరి చేతిలో ఉంది, చిత్రం ఏం చెప్పనా? పండ్ల తోటలు ఉన్న వాళ్ళల్లో వాళ్ళు ఉండరు, కూరగాయలు పండించే వాళ్ళల్లో వాళ్ళు ఉండరు, పెద్ద పెద్ద ధాన్యాలు అవి పండించే వాటిలో వాళ్ళు ఉండరు, కానీ అమ్మే వాటిలో వాళ్ళు ఉన్నారు. అంటే పెత్తనం ఒకరిది, విత్తనం ఒకరిది. అలా ఏమవుతుంది, ఆక్రమించబడుతుంది, తర్వాత ధర్మధ్వంసం అవుతుంది. కాబట్టి మనం ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు, మెట్రోలు ఎన్ని వేసినా, పిచ్చోడి చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి డ్రైవింగ్ సీటు, ధ్వంసం విధ్వంసం. ప్యారిస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కాబట్టి ఖచ్చితంగా ఓటు వేయనివాడు వ్యర్థవ, వెయ్యగలిగి ఉండి ఓపిక ఉండి, వెయ్యగలిగిండి ఓటు వేయనివాడు వ్యర్థవ, ఓపెన్గా చెప్తున్నా, నన్ను తిట్టినా సరే, యు కెన్ ట్రోల్ మీ ఆర్ యు కెన్ కాల్ మీ. కానీ ఇదే సెంట్రల్లో బీజేపీ మళ్ళీ విన్ అయితే, ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు విన్ అయితే కొన్ని కొన్ని మేజర్ డెసిషన్స్ ఓన్గా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఎవరిపైన ఆధారపడే పని లేకుండా అనేది మొదట చేస్తున్న ప్రచారం. ప్రధానమంత్రి కూడా చెప్పారుగా. అవును అవును అవును, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద నిర్ణయాలు తీసుకోబడతాయి. ఇప్పుడు రామ మందిరం ముస్లింస్ కి సంబంధించి కూడా ఒకటి అనౌన్స్ చేసినట్లు ఆల్రెడీ అయింది, అనౌన్స్మెంట్ అయిందిగా, అదే అయిపోయింది, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆన్ ది ప్రాసెస్. ఇప్పుడు అతి పెద్దది 500 సంవత్సరాల సమస్య తీరిందిగా. నేను మొన్న ఫిబ్రవరిలో అయోధ్య వెళ్ళా, నిన్న వారం క్రితం కూడా వెళ్ళా, దగ్గరే వెళ్ళి స్వామిని అంటే వీడియో తీసుకోవడానికి అలౌ చేశారు, వీడియో కూడా తీసుకున్నాను, పెద్ద అవ్వలేదు ఎందుకంటే అయోధ్య సమస్య క్లియర్ అయింది. ఏంటి వితౌట్ ఎనీ ఒక్క ప్రాబ్లం కూడా లేకుండా. కాశ్మీర్ యాక్చువల్ నేను నెక్స్ట్ మంత్ కాశ్మీర్లో ఉండాలి, పాపం టికెట్ బుక్ చేసి కానీ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది, నాకు వేరే కార్యక్రమం ఉండడం వలన. కాశ్మీర్ వెళ్ళాలని ఆలోచన వచ్చి శారదాపీఠానికి వెళ్ళాలి, ఎప్పుడు శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇన్నిసార్లు కాశీ వెళ్ళాం, బొడుసార్లు అయోధ్య వెళ్ళాం, బొడుసార్లు బృందావనం వెళ్ళాం, ద్వారక వెళ్ళాం, కాశ్మీర్ వెళ్ళాలి అని ఆలోచన ఎందుకు రాలే ఇన్నాళ్ళలో? వెళ్తే వేసేస్తారు, అక్కడ అన్ని పందులే ఉన్నాయి, మనుషులు లేరు, రాక్షసులు, ఇలాంటి పరిస్థితి. ఆ స్థితి నుంచి కాశ్మీర్ వెళ్దాం, ఒక 600 మంది
అందులో నేను ఉండాలి, బట్ తప్పలేదు మళ్ళీ ఎప్పుడు. సో కాశ్మీర్ సమస్య క్లియర్ అయిందా? పెద్ద పెద్ద సమస్యలు రెండు, ఎక్కడ ఎక్కడ వితౌట్ బ్లడ్, ఎక్కడ ఏమి అవ్వకుండా, గొడవ లేకుండా, ఎక్కడ పరుగు పోకుండా. మిసిఏ అలాగే దేశంలో ఎక్కడ ఎప్పుడు పెడితే అప్పుడు మనకి బాంబు దాడులు వినపడేవి, అవేమి వినపట్టలేక మేము విజయవాడలో బయలుదేరి కాశీ వెళ్ళాం. మధ్యలో పూరి అంటే బైకార్, నేను చెప్పేది లాస్ట్ ఇయర్ బైకార్ వెళ్ళాం. ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒరిస్సా, బీహార్ వీటన్నిటి మీదుగా అయోధ్య, కాశీ, పూరి ఇవి చూసుకుని వచ్చాం. మాకెక్కడ రోడ్డు ప్రాబ్లం కాలే, చిన్న కార్ అరే ఇవ్వమని వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళాం, రోడ్డు బాగుండి పెట్టానా, రోడ్డు ఎలా బాగుంది వేయబెట్టానా, ఎన్ని రోడ్లు వేసేస్తున్నారు. కాబట్టి మనం శాశ్వతమైన ప్రయోజనం కోసం మంచి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఓటు వేయాలి తప్ప పార్టీ వైజ్ ఉండకూడదు, లేకపోతే ప్రాంతము కులము అలాంటి లో ప్రొఫైల్ ఆలోచన చేయకూడదు. వచ్చే తరం కోసం ఆలోచన చేయాలి. రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి ఆలోచిస్తాడు, రాజనీతిజ్ఞుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు. కాబట్టి నాకో కొడుకున్నాడు, వాడికో కొడుకుంటాడు, వాడికో కొడుకుంటాడు, వాడు తింటాడు, ఇలా ఆలోచించేవాడు దగులుబాజీ. కానీ 140 కోట్ల మంది నా కుటుంబం అనుకునేవాడు హీరో, నేను మా అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇది కుటుంబం అనుకునేవాడు జీరో, మేము 3 నలుగురు మాత్రమే అనుకునేవాడు జీరో, మేము 140 కోట్ల మంది. ఇంకా మాట్లాడితే వసుదైవ కుటుంబం, 700 కోట్ల మంది ఒక కుటుంబం ప్రపంచం అంతా. ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులుగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలాగే ఎలక్షను అనేది ప్రజలకి మేలు చేయడం కోసం కొట్టుకుంటే మంచిదే, కానీ అది పగబట్టేసి వీడి పేరు రామాంజనేయులు, ఆడి పేరు నాగాంజనేయులు, ఆ నీడు ఈ నాడు చేసుకుంటాడు, ఇది కేవలం పార్టీల కోసం. ఎప్పుడు లేనంతగా గొడవలు కూడా జరిగినాయి కదా గురుగారు ఏపీలో. అలా తయారు చేశారు, అలా తయారు చేశారు. కులం ఆధారంగా మనుషుల్ని చూడడం, భాష ఆధారంగా మనుషుల్ని చూడడం. ఏమన్నా డ్రైవింగ్ వస్తే ఇస్తారా సీటు, మా బామ్మరి దీన్ని ఇచ్చేస్తారా డ్రైవింగ్ సీటు, వాడు చాలా అందంగా ఉంటే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా, చుట్టమైతే డ్రైవింగ్ సీట్ ఇచ్చేస్తారా, కాదుగా. క్వాలిటీ కావాలి, క్వాలిటీ. అందుకని అందరూ మంచి వాళ్ళే, మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అంటే చెడు కూడా కొంత ఉంటుంది, ఉండదని కాదు, అందులో కలియుగం ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఈ దేశం రక్షించబడాలి. ఎందుకోసం అంటే ఇది వీరభూమి, ఇది త్యాగభూమి, ఇది కర్మభూమి, ఇది జ్ఞానభూమి, ఇది దేవభూమి, ఇది ఋషిభూమి, ఇది ధర్మభూమి, నాట్ ఆర్డినరీ. ఎన్ని రుజువులు అండి, మొన్న మీరు చూసారా ఒక వాసుకు అని పేరు పెట్టారు ఒక శిలాజం, 4000 సంవత్సరాల క్రితాంది ఒక శిలాజం దొరికిందని ఈ సోషల్ మీడియాలో అంతా వచ్చింది, దాని మీద వీడియోలు కూడా వచ్చింది. ఒక శిలాజం అంటే తెలుసు కదమ్మా, తెలుసు. అది పాముది, చాలా పెద్దదంట, కొన్ని మైళ్ళు ఉందంట. మనకి పురాణాల్లో అమృతం చిలుకుతారే మందర అనే పర్వతం, ఆ పర్వతానికి ఓ పాముని చుట్టారు, ఆ పాము పేరు వాసుకి, ఈ శిలాజానికి అదే పేరు పెట్టారు. మనకి చరిత్రలో ఇలాంటి చాలా రుజువులు ఉన్నాయి, చాలా. అంటే మీరు కార్బన్ టెస్ట్ అది చేస్తే దాని వయసు తెలుస్తుంది. అలాంటి వాటిల్లో ఒక శివుడి విగ్రహం 29,000 సంవత్సరాలట. ఇవన్నీ నేను చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అందులో కేకే మహమ్మద్ ముస్లిం బట్ గ్రేట్ పర్సన్, ఆయన చెప్పారు. సాక్షాత్తు తిరుమల కొండపైననే మీడియా ముఖంగా వేణుస్వామి అనే ఒక జ్యోతిష్యుడు జగన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఓకే, ఆయన ఫేమస్ పర్సనాలిటీస్ పైన జ్యోతిష్యం అని చెప్పి చాలా పాపులర్ అవ్వటం జరిగింది, ఇప్పటికీ అదే చేస్తున్నారు. రీసెంట్గా ప్రభాస్ గారి పైన చెప్తే కూడా ఆయనకి అనారోగ్యం ఉందని, ఇంకా వేరే వేరే ఏవో చెప్తే కూడా వాళ్ళ
కృష్ణంరాజు గారి వైఫ్ స్పందించడం జరిగింది. చూసా ఇప్పుడు ఇదే తిరుమల కొండపైన మళ్ళీ జగనే సీఎం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జ్యోతిష్యం అనేది శాస్త్రం. రాముల వారు ఎప్పుడు పుట్టారు, మనం దేని ఆధారంగా నిర్ణయించారు? జ్యోతిష్యమే కదా. నవమి, చైత్ర మాసం ఇవన్నీ జ్యోతిష్యం అనేది నిజం, కానీ అది పడకూడని వాళ్ళ చేతుల్లో కూడా ఎక్స్ప్లాయిడ్ అయి పాడవుతుంది, దాని దాని యొక్క విలువ తీస్తున్నారు. ఓకే, మీరు సెవెంత్ సెన్స్ సినిమా చూశారు, ఈ బైనక్యులర్స్ అవి టెలిస్కోపులు ఇవేం కనిపెట్టక ముందే ఎప్పుడు గ్రహణం వస్తుందో అరుగు మీద కూర్చుని చెప్పారే, అవునా? మన దగ్గర సెన్స్ ఉంది, సైన్స్ ఉంది, కానీ రాను రాను రాజుగారి గుర్రం ఏదో అయిందని అదే ఇందాక అనుకున్నట్టు అలాంటి వాళ్ళు పెరగడం వలన వీళ్ళు ఈ విద్యని దుర్వినియోగం చేయడం వలన అది వాళ్ళ వ్యక్తిగత ఫేమ్ నేమ్ కోసం. కానీ ఆలోచించండి, చరిత్రలో ఎవరు త్యాగం చేశారో, ఎవరు వైరాగ్యం కలిగి ఉన్నారో, ఎవరు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళే ఉన్నారు. దోచుకున్న వాళ్ళు అప్పుడు కొంత అలా పైకి రావచ్చు, తర్వాత పైకి పోవచ్చు. దుర్యోధనుడు రాజు, రారాజు, తర్వాత తర్వాత దిక్కుమాల్చావేగా. రావణాసురుడు లోకాలను గడగడలాడిచ్చాడే, ఏంటి నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని అందరిని ఏడిపించాడే, అతని శవం అలా పడి ఉందే. కాబట్టి యథో ధర్మ స్తతో జయ, వీళ్ళ అధికారం కావచ్చు. అందుకే శంకరాచార్యులు చెప్పారు, మా కురు దన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నీ యవనం, నీ ధనం, నీ జనం ఇవన్నీ హరతి నిమేషత్ కాల సర్వం, కాలం ఏం చేస్తుంది, నిమిషంలో అవన్నీ నీకు దూరం చేసేస్తుంది, హరించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి తెలివైనవాడు ధర్మాన్ని పట్టుకుంటాడు, దైవాన్ని పట్టుకుంటాడు.